బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో, వీరాన్న గారు మాట్లాడుతున్నారా? అవునండి. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి మేడం. మీ ఆవిడ సుమన్ టీవీకి వచ్చింది. మీ ఆవిడ, మీ బిడ్డ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మీరు ఆవిడతో ఇప్పుడు కలిసి ఉండలేరు, ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు అనే విషయాన్ని ఆమె ఇక్కడికి వచ్చి చెప్తుంది. మీకు ఇంకో అక్రమ సంబంధం ఉందని కూడా చెప్తుంది. ఏంది అసలు, ఏం జరుగుతుందండి? కాదు, ఇప్పుడు చెప్పండి. మీరు మీ ఆవిడతో కలిసి ఉన్నారా? మా ఆవిడకి అడగండి మేడం, కలిసి ఉండదు చెప్తారు కదా. అంటే ఆమె లేదు, అలా అమ్మగారి ఇంట్లోంది, మీరు ఇంకొక ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నారు అనేసి చెప్తుంది ఆమె. మరి అవునండి, కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్యామిలీ కౌన్సిలర్, అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకంటే పంచాయతీలు అయిపోయినాయి మేడం, అన్ని పంచాయతీలు అయిపోయినాయి, అన్ని 10-15 పంచాయతీలు అయిపోయినాయి, అన్ని కేసులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి మేడం. అన్ని చేసే కాడికి అన్ని చేసింది. మరి మీ భార్యతో మీకు ఏంది ప్రాబ్లం చెప్పండి నాకు ఒక్కసారి. ఆమెకేం తక్కువ చేశాను? అంత అంత తప్పుడు పని చేయడానికి ఆమెకి ఏం అవసరం వచ్చింది? అంత తప్పుడు పని ఏం చేసింది మీ భార్య? ఒకరితో పెట్టుకుంది మేడం, దానికి సాక్ష్యం ఎవరో కాదు, నా బిడ్డ, నా కొడుకు, కాలనీ మొత్తం. సరే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సాక్ష్యం కదా, సాక్ష్యం నీ బిడ్డ ఇక్కడనే ఉంది. శ్రీలత, శ్రీలత మీ అమ్మకి ఎవరితోనో వేరే వాళ్ళతో కనెక్షన్ ఉందట, మీ నాన్న చెప్తున్నారు. దానికి సాక్ష్యం నువ్వేనట. నువ్వేమంటావు మరి? ఒక్కసారి మీ పాపతో, ఒక్కసారి మీ పాపతో మాట్లాడండి. మీ బిడ్డతో మీరు మాట్లాడడానికి ఏముందండి? ఒక్కసారి మీ పాపతో మాట్లాడండి. హలో, చెప్పు చెల్లి. ఏమన్నా డాడ్ నేను ఎవరితో చెప్పాను? ఏమనలేదు అన్నయ్య, ఏమనలేదు ఇంకోలు, ఏమనలేదు. అందరు ప్రతిరోతలే. మీరు నా దగ్గర రికార్డింగ్ లేదనుకుంటున్నావా? నువ్వు మాట్లాడింది, నువ్వు చెప్పింది, పంచాయతీలో చెప్పింది. వీరన్న గారు, ఆ రికార్డులు మాకు పంపించండి, మేము అవి కూడా మేము వింటామండి. వీరన్న గారు, కాదండి, వదిలే 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 అంటున్నారు. మీ మీ తరపున ఉంటే మేము స్ట్రాంగ్ గా మాట్లాడతాం కదండి. మా తరపున ఉన్నా స్ట్రాంగ్ మాట్లాడి ఏం చేస్తారు మేడం? పోయిన దాన్ని తీసుకొచ్చి నాకు అంట కడతారా? కట్టలేరు కదా. అవునండి, ఎందుకు అంట కట్టమండి? భార్య అన్న తర్వాత ఎట్లా వదిలేస్తామండి? అంటే ఎవరు, ఆహా, ఎవరున్నారు మీ ఇంట్లో? ఎవరున్నారు, ఎవరున్నారండి? అరే, ఆహా, కాదు, వీరన్న గారు కట్టలేరు అంటున్నారు అని అంటే తప్పు మీ దగ్గరే ఉందని జనాలు అనుకుంటారు, అనుకోమంటారా? మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారని కూడా తెలుసు. ఎవరు ఎప్పుడు చూసినా నువ్వు మగవాళ్ళని నేను తప్పు తక్కువ చేసి మాట్లాడుతున్నానని టీవీ సాక్షిగా అనిపించు. ఎన్నిసార్లు చూసినప్పుడు మగవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడినా నేను? అవును అవును, కరెక్ట్ గా దొరికినా, కరెక్ట్ గా దొరికినా. రోజు నీకు ఇదే పనే, రోజు నీకు ఇదే పనే. ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆడవాళ్ళందరినీ ఇజ్జత్ తీసి మాట్లాడడం అనేది నీకు నీకు బాగా ఇదే పనే అంట. మీరు ఏం న్యాయం చేస్తారు రోజు? ఎవరికి అన్యాయం చేస్తారు, ఎవరికి మాట్లాడుతారు? నేను రోజు మీడియాలో చూస్తా ఉంటాను. ఎవరికి అన్యాయం చేసినామో తీసుకురా బిడ్డ. వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మేము వినవు, మేం వినవయ్యా. అట్లా అనుకుంటే మీ ఆవిడకే నేను బోల్డ్ అని చెప్పాల్సి వస్తుంది. మీకు ఫోన్ చేసి మీరు అయ్యాకి అని మాట్లాడకండి మేడం అని చెప్తున్నా నేను. నేనేమన్నాను? అది నాకంటే చిన్నోడివి, ఏంటయ్యా అన్నాను. ఏంటయ్యా అన్నది కూడా నీకు నీకు అమర్యాద అని అంటే ఇక జీవితంలో నిన్ను ఎవడో బాగు చేయలేడురా నాయన. మీ ఆవిడ ఏదైతే చెప్పిందో అది మొత్తం వాస్తవం చెప్తున్నాను కదా. నేను నువ్వు నాకంటే చిన్నవాడివి. నేను కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అయ్యా అనే మాట్లాడతా. అయ్యా అంటే మాకు చాలా గౌరవమైనటువంటి పదం. అంటున్నారు అయ్యో ఇనవయ్యా. మరి అయ్యా అన్నప్పుడు ఎనవయ్యా అనక ఎనరా అంటారా? సరే, మీతో మేము మాట్లాడలేము కానీ చెప్పండి. నేననేది మీ ఆవిడతోటి ఏంటి ప్రాబ్లం? ఇవాళ నీ నీ ఇంట్లో ఈ పరాయి స్త్రీతో నువ్వు ఉంటున్నావు అనేది ఎలిగేషన్. అది వాస్తవమా కదా? సే సార్ నో. మాకు మాకు ఎటువంటి పరాయి స్త్రీతోనే నాకు సంబంధం? రైట్, అయితే ఆవిడ ఆవిడ రైట్స్ ప్రకారం ఆవిడ మీ ఇంటికి వస్తుంది. ఆవిడ రైట్స్ ప్రకారం వస్తుంది. ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది, ఆమెకి స్థానం ఇవ్వండి. ఆమె తప్పులు చేసినట్టయితే మాకు పంపించండి, మాకు పంపించండి. మేము మీకు మీకు న్యాయం చేస్తాము ఖచ్చితంగా. మీ తరపున మేము నిలబడతాం.
ఆమెకి న్యాయం చేస్తాం. నీకు అవసరం లేదు కాబట్టి ఆమెకి మేము న్యాయం చేస్తాము. మిస్టర్ వీరయ్య గారు, మిస్టర్ వీరయ్య గారు, ఖచ్చితంగా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళతోటే వస్తుంది మీ వీరయ్య గారు. ఓకేనా? మిస్సెస్ కి ఇప్పుడు 4 సంవత్సరాలు వెళ్ళిపోయి నిన్నటి వరకు 10వ తరగతి ఎగ్జామ్ ఎవరు కూడా పాప నాతోనే ఉంది. మీతో లేదండి, హాస్టల్లో ఉంది. నీ దగ్గరికి ఎందుకు వస్తాను రావై, పెడితే నీ దగ్గరికి ఎందుకు వస్తా? మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, సంజాయించి మాట్లాడు. నేను చాలా మర్యాదగా మాట్లాడతా. నీ అంటే నా పెడితే డాష్ మొదలు కొడతాడు. వచ్చిన తమాషా పడుతున్నావా? తమాషాలు తెలుస్తున్నావా? నువ్వు ఇక్కడ కూర్చొని ఒక ఉన్నతమైనటువంటి స్త్రీతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ సరిగ్గా లేదంటే నువ్వు నీ భార్యను సరిగ్గా చూసుకున్నావని మేము అనుకుంటాం అనుకుంటున్నావా? సరే వీరయ్య, నేను చెప్తున్నా. అరే నేను చెప్తున్నాను విను వీరయ్య, చుక్కలు చూపిస్తా నీకు, నీకు చుక్కలు చూపిస్తా. నడు. మరి ఇంత దారుణంగా మాట్లాడుతుంది. అవును మేడం, అట్లనే ఎక్కడైనా నాకు అట్లనే చేస్తాడు మేడం. కన్న కూతుర్ని బూతులు తిట్టాడు వాడు. నీ పెడతాడా అని మాట్లాడుతున్నాడు అంటే వాడికి ఎంత పొగరేసి ఉన్నావురా నువ్వు. చూపిస్తా నా కనిపిస్తాడు నీకు, అది చూపించకపోతే చూడు నేను ఇక్కడ నీకు చూపించి తీరుతానేమనుకుంటున్నావు. కానీ నిజంగా ఇట్లా మాట్లాడడం మాత్రం చాలా 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 తప్పు. అయ్యా నీ భార్య ఇట్లా చెప్తుంది, ఒకవైపు వినము రెండో వైపు కూడా వింటము అని ఫోన్ చేస్తే ఉల్టా ఒక పెద్దావిడిని పట్టుకొని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా తెలివి, నీతి, నిజాయితీ అసలు ఒక మొగోడు అట్లా మాట్లాడతాడా? ఒక మాట చెప్తున్నాను, అతనికి ఆడదానితోటి పడుకోవడం ఒకటే వచ్చు. నేను ఈ పదం మాట్లాడకూడదు. వాడు అదే ధ్యాసలో అదే విధంగా కట్టుకున్న భార్యను కూడా ఆ విధంగానే బయటికి నెట్టేసేసి రోడ్డును పడేసిన కూతుర్ని అక్కడ కూర్చోబెట్టుకుని తల్లికి అక్రమ సంబంధం ఉందని కూతురికి తెలుసని బుకాయించే ఇంతకంటే సంస్కారంగా మాట్లాడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చెప్పు తల్లి, నువ్వు చెప్పేయింది ఏమన్నాడు మీ డాడీ? నా దగ్గర ఉన్నది రికార్డింగ్ చేసి పంపించింది. నువ్వు కూడా మీ అమ్మ లెక్క అవుతున్నావా? నువ్వు కూడా అక్కడ ఎవరైనా ఉంచుకున్నావా అని అంటుంది. ఎవరు? ఆమె అంటుంది. మా డాడీ పక్క నుండి ఆమె కంటే ఆమె నాకు చెప్తుంది. కాదు, అసలు ఆమెకేం సంబంధం నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా? అంటే దుబ్బతండలో నీ అమ్మ లాగా నువ్వు కూడా తయారైతున్నావు, నువ్వు కూడా చూసుకున్నావా? నీ బిడ్డతో మాట్లాడడానికి ఆమె ఎవరు? ఆమె ఏ వరసతో ఉంది, ఏ సంబంధం తోటి మీ నీ బిడ్డతో ఆ మాట మాట్లాడింది? ఒరే నువ్వు ఇట్లాంటి గలీజు పనులు చేస్తూ గలీజు మనుషుల్ని నీ చుట్టూ పెట్టుకొని ఇక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని మాత్రం అనుకోకు. ఇక్కడ ఏమి చేతగాక కూర్చోలేదు మేము. ఇక్కడ చేతగాక ఇది ఒక వ్యవస్థ, వ్యవస్థ అన్న విషయాన్ని మర్చిపోకండి. మొన్న ఇంటికి వస్తే పాపకు బస్ ఎక్కించిండు మేడం, ఉండకూడదు ఇంట్లో అని. ఎందుకు? ఇంటికి వస్తే నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్తా అని అన్నావు కదా, మీ మమ్మీ దగ్గరే ఉండిపో, నాకేం అవసరం లేదని చెప్పి మళ్ళీ బస్ ఎక్కిచ్చేసాడు. ఇంటి వరకు కూడా వెళ్ళలేదు. ఇంటి వరకు వెళ్ళాలా అంటే అది తీసుకురావద్దని ఉంటుంది, పెట్టుకున్నాడుగా ఒకదాన్ని. ఆమెతో మాట్లాడినట్టున్నాడు, బయటికి వెళ్ళి మాట్లాడేసి ఇక నన్ను వచ్చి వెళ్ళిపో, నువ్వు నేను నీకు బస్ ఎక్కిస్తాను వెళ్ళిపో అని చెప్పి బస్ ఎక్కి. ఒరే నీకు అర్థం కాక అడుగుతాను, అసలు కన్న కూతుర్ని సైతం నువ్వు రోడ్డు మీద పడేసి బజారు దానితో మొగుడిని వదిలేసింది, పిల్లల్ని వదిలేసింది, ఒక బజారు దాన్ని పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, లేకపోతే గొప్పవాడిని అనుకుంటున్నావా? పెట్టి చూడు గొప్పవాళ్ళ దాంట్లో చెయ్యి, ఏం జరుగుతుందో. ఎరక్కొట్టి పంపిస్తారు, అదే జరుగుతుంది రేపొద్దు నీకు. అసలు మైనర్ అయిన బిడ్డని పట్టుకొని మీది నుంచి బూతులు తిట్టించడం ఆమెతో అంటే ఒక ఆడపిల్ల సార్ పాపం, ఆ పిల్ల బ్రెయిన్, ఆ పిల్ల మనసు ఈ ఏజ్లో ఏమైపోవాలి? ఏంది సంగతి ఇది? డెఫినెట్లీ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇష్యూస్ చాలా సీరియస్గా ఉంటుంది, ఎందుకంటే అమ్మాయి మైనర్ యాక్చువల్లీ. అవును. ఓకే, మైనర్ కాబట్టి మైనర్ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా హీనమైన చర్య అది. మీరు డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, మీరు డెఫినెట్లీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. చాలా హీనియస్, చాలా క్రిటికల్గా ఉంటుంది కండిషన్, కాబట్టి మీరు డెఫినెట్లీ అది కంప్లైంట్ ఇవ్వాలి మీరు. సార్ నిజంగా ఈ విషయంలో కంపల్సరీ మేము మీ వెనుకండి, సుమన్ టీవీ నిన్ను నడుపుతుంది. నేను చెప్తున్నా ప్రతి ఒక్క తండ్రికి బుద్ధి రావాలా, ఆడపిల్లని కనడం కాదు దాన్ని అపురూపంగా పెంచుకోవడంతో పాటు నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చూసుకోవాలి అనే విషయం తెలిసి ఉండాలి. ఈ దరిద్రానికి ఆడపిల్లల్ని కనకండి, దయచేసి కనకండి, కంటే ఆ బాధ్యత తీసుకోవడం ముందు నేర్చుకొని కనండి. ఇంత దరిద్రంగా మాత్రం ఆడపిల్లైనా మగపిల్లలైనా పిల్లలమ్మ,
ఈ భూమి మీదకి వచ్చినటువంటి పిల్లలు అంటే పశువులు కానీ పశువుకి వీళ్ళకి సంబంధం తేడా లేదన్నమాట. అరే నువ్వు కూర్చున్నది ఎవరి షోలో కూర్చుండో, ఏ షోలో కూర్చుండో.